శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చంద్రబాబు అచ్చెన్నాయుడు వేషధారణలో ఉన్న చిత్రపటాలను గాడిదలపై ఊరేగించి వారి ఫ్లెక్సీలకు చెప్పులు దండలు వేసి వైసీపీ నేతలు ఊరేగించారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకించిన అచ్చెన్నాయుడు చంద్రబాబు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. విశాఖను ప్రత్యేక రాజధాని చేయాలంటూ వైసీపీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నప్పటికీ అయితే టీడీపీ మాత్రం వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే దీనికి ఉత్తరాంధ్ర ద్రోహులంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గాడిదలతో ఊరేగిస్తూ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్కన చూసుకుంటే దీనికి ఏదైతే వైసీపీ విశాఖపట్నాన్ని స్వాగతిస్తున్నప్పటికీ టీడీపీ మాత్రం వ్యతిరేకిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వ్యతిరేకిస్తుందంటూ పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు దగ్ధం చేసి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సరే దేనికి ప్రధానంగా టీడీపీ ఇది వ్యతిరేకించడానికి గల కారణాలు, మీరు అసలు ఎందుకు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? మేము అన్న ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం పాదయాత్ర చేసి ఎలాగైనా సరే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ ప్రాంతానికి అధికార వికేంద్రీకరణ ద్వారా ఒక రాజధానిని ఇద్దామని రాజధాని ప్రాంతాన్ని ఇద్దామని అనుకుంటే ఉత్తరాంధ్ర ద్రోహి అయినటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రజలకి తీరని అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో రాజధానికి మేము ఇవ్వడానికి ఒప్పుకోం, అమరావతిలోనే రాజధాని కొనసాగాలి అంటారు. ఎందుకంటారంటే సుమారు 4,000 ఎకరాల పైచిలకు నిన్న శాసనసభ నిగ్గు తేల్చింది. అందులో 4,000 ఎకరాల పైచిలకు కైంకర్యం చేశారు. అందులో చంద్రబాబు నాయుడు వాటా మొత్తం ఉంది. అన్ని సెంట్లలో కూడా వాటా ఉంది, కొన్న ప్రతి సెంటు భూమిలో కూడా. అలాగే మా ఉత్తరాంధ్ర దొంగ యదవ దుర్మార్గుడు సోంబేరి యదవ దొంగనా కొడుకు బాస్టర్డ్ అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉంది. అందుకే వాడికి ఉత్తరాంధ్ర వస్తే ఉత్తరాంధ్ర ద్రోహి అయిన అచ్చెన్నాయుడిని తరిమి కొడతాం, వదిలే ప్రసక్తి లేదు. ఉత్తరాంధ్రాన్ని జగనన్న ద్వారా మేము రాజధాని సాధించుకుంటాం, జగనన్న మాకు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వర్తక వ్యాపార సంఘాల వాళ్ళు, ప్రొఫెసర్స్, మేధావులు, అన్ని రంగాల వాళ్ళు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు, శ్రామిక తాటిత పీడిత కర్షక వర్గాల వారు అందరూ సాదరంగా జగనన్న తాలూకా నిర్ణయాన్ని ఈరోజు ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నంలో రాజధానిని మేమందరం కోరుకుంటున్నాం. కోరుకుంటే అమరావతిలో మోసం చేసి ప్రజలకి మభ్యపెట్టి దోచుకున్న 4,000 ఎకరాల్లో భాగస్వాములైన ఈ చంద్రబాబు నాయుడు, ఈ అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తే ఒప్పుకోమంటున్నారు. ఒప్పుకోకపోవడానికి ఇలా బాబుగాడి సొత్తా ప్రజలంటే ఏమనుకుంటున్నారు? ఎన్టీఆర్ని వెనక నుంచి కత్తితో పొడి చంపేయడం అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు? అచ్చెన్నాయుడు తన సొంత తమ్ముడిని మర్డర్ చేసి చంపేసి రాత్రికి రాత్రి పాతేశాడు కదా భుజంగరావు అనే బుజ్జి అనే వ్యక్తిని, అంత ఈజీ అనుకుంటున్నాడా ఆపడం? చాలామందికి నడి రోడ్డు మీద హింసించి నరకం చూపించాడు కదా అచ్చెన్నాయుడు, చాలా హత్యలు చేశాడు కదా అచ్చెన్నాయుడు, హత్యలు చేసినంత సులువు అనుకుంటున్నాడా విశాఖపట్నాన్ని రాజధాని ఆపడం? ఇక్కడ నిర్ణయం తీసుకుంది ఎవరో? మా ఆరాధ్య దైవం, మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం 5 కోట్ల మంది ప్రజలకు చెందింది. ఇందులో ఏ ఒకరో ఇద్దరో మాట్లాడితే వాళ్ళకి బడిత పూజ తప్పదు, వాళ్ళకి తన్ని తన్ని ఎంటబెట్టక తప్పదు, ఉత్తరాంధ్రలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడికి భంగపాటు తప్పదు, అచ్చెన్నాయుడికి ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాంతంలో నేనే కొట్టేస్తాను. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. దయచేసి వాడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని నేను కోరుతున్నాను. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తీర్పుకి అయితే మాత్రం మేము స్వాగతిస్తున్నాము. టీడీపీ మాత్రం వ్యతిరేకించి ఏదైనా చేద్దాం అంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర ద్రోహిగా చిత్రీకరిస్తున్నాము, దీనిపై మాత్రం ఏదైనా వ్యతిరేకత వస్తే మాత్రం ఆందోళనలో కూడా సిద్ధమవుతామని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ నైన్ న్యూస్, శ్రీకాకుళం.